సొంతింటికల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్లోని తక్కువ ధర ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. సార్, పృథ్వీ గారు ఈ మధ్యన మీరు కొంచెం ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నారు. మళ్ళీ ఒక పక్క ఎంటర్టైన్మెంట్ షోస్ కూడా వెళ్ళడం, ఏంటి ఏమన్నా అనుకుంటున్నారా మీరు ప్రత్యేకించి? ఇంకా నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లకు మొదలు పెట్టాలని అలా ఒక ఇన్నింగ్ కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా సెకండ్ ఇన్నింగ్స్. ఓకే, మధ్యలో పొలిటీషియన్ గా కొద్దిగా గ్యాప్. అంటే ఏమి లేదు, గ్యాప్ అన్నప్పుడు కరోనా అది, నేను ఇప్పుడు మహర్షి వరకు నేను లైన్ లోనే ఉన్నాను. ఓకే, సర్లేరు నీకు ఎవరో అప్పుడు నేను 2 సార్లు డైరెక్టర్ ఫోన్ చేశారు, కుదరలేదు బ్రహ్మోత్సవంలోను. ఇంకా అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. అది అందరూ హ్యాపీగానే ఉన్నాం. మీడియా అంటే ఇప్పుడు షోస్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు గెస్ట్గా పిలుస్తున్నారు. బాగా బాగా సరదాగా ఒక రిలీఫ్ అండి, ఎంటర్టైన్మెంట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కలవటం, పాత ఇప్పుడు ఇంద్రజయ గారు చేస్తున్నారు అది. వెళ్ళినప్పుడు మా ఇద్దరి మీద ఏదో సాంగ్, ఇద్దరు అలాగా ఒక రౌండ్ అలాగా. ఆ షోకి వెళ్ళటం వల్ల ఆమె నేను కలిసి ఒక సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తున్నాం. ఎవరో చూశాడంటే పృథ్వీ గారు బాగున్నారు, ఇంద్రజ బాగుంది, వీళ్ళిద్దరిని పెట్టండి అని. అలాగా అన్నిటికీ వెళ్తుండాలండి, అన్ని అన్ని చేయాలి. ఎక్కడికి వెళ్ళినా ఒకటండి, నేను ఒకటి నమ్ముతానండి. కష్టపడిన రోజులు కష్టపడ్డాం. ఇండస్ట్రీకి వచ్చాక టాటా బిర్లా కొడుకులు ఉన్నారండి, రోజు కొత్త బట్టలు వేసుకోడుగా, రోజు వేసుకోడు. మాకు ఇక్కడ రాగానే క్యారవాన్ ఉంటుంది, కూర్చున్నాక సరే కొంతమంది పేర్లు మేము చెప్పాము, ఏమయ్యా టిఫిన్ అండి, శాఖ ఏం చెప్పండి ఈరోజు అని అంటే, సార్ ఇడ్లీ వడ పెసండి. ఎప్పుడు ఇదే టిఫిన్, వీడికి ఇంట్లో ఒకటే వేస్తారు టిఫిన్, 2 రకాలు 3 రకాలు. నా ఇది ఫ్యాక్ట్, ఇది 4 రకాలు పెట్టరు, ఒకటే ఉందా తినండి లేకపోతే బయలుదేరండి అని అంటది వైఫ్. వైఫ్ ఉంటే వైఫ్, సిస్టర్ ఉంటే సిస్టర్. ఈరోజు ఎప్పుడు ఇదే గారి, ఎప్పుడు ఇదే పెసరట్లేదు, ఇలా ఉంటాయి. కొంత కొత్త బట్టలు పొద్దున్నే కొత్త బట్టలు ఇస్తారు. మనం అడిగితే వేడి గ్రీన్ టీ అంటాడు, గ్రీన్ టీ లేదా అంటాడు. ఆర్డర్ ఏదైనా చెప్పండి అమ్మా ఇవి. మళ్ళీ రాగానే మధ్యాహ్నం వాడు క్యారవాన్లో కూర్చొని వాడు తింటాడు. ఈ బట్టలు వెళ్తే మళ్ళీ వాడు వచ్చేటప్పటికి మళ్ళీ రెడీ చేసి పెడతారు, ఐరన్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. నెక్స్ట్ డే వేరే డ్రెస్. ఎక్కడ ఉందండి ఫెసిలిటీ? సీఎంకి ఉండదు. అందుకని యాక్టర్ అంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొడ్యూసర్ మనకి ఇస్తున్నప్పుడు మనం అతనికి కోఆపరేటివ్గా ఉండాలి. అతన్ని నిలబెడితే ఇంకో 100 మంది బతుకుతారు. అది నా పాలసీ అండి. సార్, ఒక డౌట్, ఈ బజార్ రౌడీ మూవీలో కానీ లేదంటే ఏ మూవీస్లో అయినా మీరు అనుకున్నట్లుగా కాకుండా మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడమో లేకపోతే మీకు నచ్చని క్యారెక్టర్స్ చేయడమో జరిగిందా? ఏమండి, ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడానికి నేనేమన్నా పెద్ద హీరోనా? నాకు ఇచ్చిన క్యారెక్టరు, ఈ క్యారెక్టర్ ఇలాగా ఆస్తిని దొబ్బేసే వచ్చే మేనమామలు. మేము చూడటానికి మటుకు మంచి కుర్తా పైజమాలు, ఆయనేమో ఒక ప్యాటర్న్ షేర్ చండీగారు టక్కు సూట్లు, కత్తి మహేష్ ఒక టీషర్టు, యాజ్ ఇట్ ఈజ్ ఆయన కాస్ట్యూమ్ లాగా అలాగా ఉన్నమాట. నచ్చని క్యారెక్టర్లు అంటే ఉండవండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే బాహుబలి యాక్ట్ చేశారు మీరు అంటే చేసాము, తర్వాత అది ఎందుకు సినిమాలో లేదు. అది ఎక్కడక్కడో ఉంటాం లాంగ్ షాట్లో, ఎక్కడ అంత పెద్ద బ్రహ్మాండమైన తెలుగు చరిత్రను తిరగరాసినటువంటి సినిమాలో మనం నటించామా లేదా అంతే మ్యాటర్ అంటారా? అంతే చేసాం, మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ప్లస్ ఏ బాహుబలి ఏమొచ్చిందంటే ఎంత ఇచ్చింది చాలు, కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్, కొన్ని జేబు సాటిస్ఫాక్షన్. ఓకే, ఇష్టం ఇష్టం లేకుండా యాక్ట్ చేసే యాక్టర్ నేనైతే ఇంతవరకు చూడలేదండి. ప్రతిదాన్ని ఇష్టపడే ప్రేమిస్తాడు. ప్లస్ ఏంటంటే ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు ఉంటాయి, ఎవరినో ప్రేమించుంటారు, ఇష్టం లేకుండా కాపురం భర్త చేస్తుంటారు. అది సినిమాకి కదండి, ఇష్టం లేకపోయినా కోడేటర్లు ఊరుకోరండి. ఏమయ్యా ఎక్స్ప్రెషన్ ఏంటి, సరే డైలాగ్ వచ్చి వెళ్ళు అని అంటాం. అది ఎవడో ఏదంటే డబ్బులు పెట్టుకున్న సినిమా రంగం ఉండేది, డబ్బులు అలా గాల్లో వేస్తున్నారు అలాగా. అవి మరి తిరిగి రావాలి కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అలాగ ఉండి మనం ఇంకా సార్ ఒక డైలాగ్ రాయండి, సార్ ఒక డైలాగ్ రాయండి సార్ అన్న, కొంచెం మేకప్ వేయండి అలా అనుకుని వచ్చిన వాళ్ళమే అందరం. నాకు అన్నీ తెలుసు అని అంటే ముందు ఇమీడియట్గా పంపించేస్తారు. నేను
నేను చెప్పే పెట్టించాను మీలో ఎవరు కోటేశ్వర సినిమాలో నేను అంటే ఎల్ల జూనియర్స్ లో పరిగెట్టుకు వస్తుంటా మిలిటరీ గెటప్ లో పరిగెట్టుకు వస్తుంటే సార్ సార్ ప్రసాద్ గారు ఒక డైలాగ్ పెట్టండి బ్యాక్గ్రౌండ్ లో నిన్న వాడటమే చాలా ఎక్కువ ఎల్లెల్లు డైలాగ్ అంటున్నాడు నేను తీసేయ అంటున్నారు తోస్తే అలా పడిపోతా అలాగా అమ్మా మనకి ఏది ఇస్తే అది చేయాలండి మీ ఆహార్యానికి పౌరాణికాలు కూడా బా సెట్ అవుతాయి కదా ఇంకొకటి మీరు బాలకృష్ణ గారిని వీళ్ళని ఇమిటేట్ చేసే క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు అయ్యేమని అది అనుకున్నారు అంతే అది బాలకృష్ణ కాదు అది లౌక్యంలో పృథ్వీరాజ్ అది బాయిలింగ్ స్టార్ బబ్బులు కానీ అందరూ అలాగే అనుకున్నారు అంటే వైట్ డ్రెస్ ఆ చేతికున్న అవి అన్నీ చూసి నడవడం మీరు బాలకృష్ణ గారి డైలాగ్ బాగా చెప్తున్నారు అంటే నేనేం ఆయనలా చెప్పనండి నేను ఇంకోటి మళ్ళీ అదొక వైరల్ అవుద్ది మళ్ళీ లేనిపోనిది నేను నా డైలాగ్ చెప్పినప్పుడు నేను గట్టిగా చెప్పుకున్న అలవాటు నాకు నాకు కృష్ణ గారు విజయనల్మ గారి దగ్గర ట్రైనింగ్ వచ్చిన నేను ఏది మాట్లాడినా కొంచెం గట్టిగా మన అందరూ తెలియాలి కదా డైలాగ్ ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే డుంగు ఆరు అడుగులు ఆటం బాంబు అంటే అది అరే బాలయ్య ఎలా ఉంది వాడు అన్నాడు అనుకోండి 100 మంది అంటారు ఆయన నాకు మంచి బాగా గౌరవిస్తారు ఆయనతోటి మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు